Welcome to Post Market Analysis. Ninumi Revant. Erosu Nifty and Bank Nifty Rondu Koda Konta positive global sentiments Undatam Valla Konta gap up tote open aye. Near to 0.5% work Koda Ronditla gap up Jarigindi, 1% on the higher side rally Jarigindi. In fact, HDFC, IT sector, Anni Kodi Rostala Baga support Chesai. Then a severe selling pressure on the particular PSU banking sector Logoda Chusamu and Eros of Anni Koda Konta neutral Gaita Unai. So Manaki index Paranga Matram, 820 aggressive selling at the trigger Kaledu. And danto paatuga manaki throughout the day US features anta kuda konta neutral to positive undatam, European markets open aina tarvata kuda avi kuda neutral to positive undatam. So manaki overall ga picture ante global picture anta konta positive ga undadam toti ee roju aa sentiment aithe continue ayindi. But meer gamanichinatlaithe higher side vellinappudu matram selling trigger avutundi. Nearby 19,600 Nifty akkada selling trigger ayindi and almost 44,300 to 400 madhya kuda man selling trigger avatam aithe gamanicham. So higher levels lo sellers unnaru, lower levels lo aithe buyers unnaru. So as of now manaki ee pattern ni chuste market direction teeskodaniki aithe ready ga ledu. Maybe konta consolidation jaragachu, maybe mana last September month anta kuda huge volatile session chusamu and almost Nifty aithe 1000 points upside, 900 points downside, aithe Bank Nifty aithe 2000 to 2500 points on the higher side vellipoyindi, akkad nunchi same points correction kuda jarigindi. So intati volatility unna tarvata maybe konta consolidation వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దాంతో పాటుగా మనకి RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే నిన్ననే స్టార్ట్ అయింది అండ్ దాని యొక్క అవుట్పుట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ యొక్క అవుట్పుట్ రేపు మనకి ట్రేడింగ్ అవర్స్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకి ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అదే జరగచ్చు. బట్ అది పర్టికులర్గా అదొకటే కాకుండా RBI చైర్పర్సన్ మనకి ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి. అంటే లాస్ట్ టైం మనకి పర్టికులర్గా సిఆర్ఆర్ని రివైజ్ చేశారు. ఆ రివిజన్ జరిగిన తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ అయితే బాగా కరెక్షన్లోకి వెళ్ళాయి. సో అటువంటి ఏమన్నా రేపు మార్కెట్ అవర్స్లో కనుక ఏమైనా కామెంట్స్ వస్తాయా, ఇంకేమైనా డెసిషన్స్ చెప్తారన్న దాన్ని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎటువంటి చేంజెస్ ఉన్నా కానీ మన మార్కెట్స్ కొంత వైలెంట్గా రియాక్ట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. సో ఇన్ బిట్వీన్ మనకి ఆప్షన్ చైన్ డేటా గమనించినా కానీ ఓవరాల్గా మాత్రం న్యూట్రల్గానే కనిపిస్తుంది, పెద్దగా మూమెంట్ ఎటు ఉండకపోవచ్చని. సో మనం యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా ఒకసారి గమనిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అంత హయ్యర్ సైడ్ 44,500 దగ్గర ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను అండ్ లోవర్ సైడ్ 43,800 అండ్ నెక్స్ట్ 43,600 ఇది చాలా కీ సపోర్ట్ జోన్గా నేను అబ్జర్వ్ చేస్తూ నా ట్రేడ్ ప్లాన్స్ని ప్లాన్ చేసుకుంటాను. అదే నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 19,600 టు 700 జోన్లో సెల్లర్స్ ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ ఆన్ ద లోవర్ సైడ్ 19,300 నుంచి 19,200 ఈ 100 పాయింట్ జోన్. సో మనకి ఈ జోన్స్లో బయస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అని దృష్టిలో పెట్టుకొని నా ట్రేడింగ్ ప్లాన్స్ని కూడా నేను చూస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.